नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी मनोज तेलुगु इंडस्ट्रीलो ई मध्य वरस विषादालु जरिगायि अंदुलो कोंदरु जर्नलिस्टुलु कूडा मरणिंचारु मरी ముఖ్యంగా జర్నలిజం లో ఉంటూనే నటులుగా కూడా సత్తా చూపించిన కత్తి మహేష్ టిఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా భౌతికంగా దూరం అయిపోయారు కత్తి మహేష్ ను కారు ప్రమాదం మింగేస్తే టిఎన్ఆర్ ను కరోనా కాటేసింది ఈ ఇద్దరు 2 నెలల గ్యాప్ లోనే మరణించారు మే 10న టిఎన్ఆర్ జూలై 10న కత్తి మహేష్ కనుమూశారు ఇక్కడ మరో విషాదం ఏంటంటే ఇద్దరు కెరీర్ లో ఎదుగుతున్న సమయంలోనే మరణించడం ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సమయంలోనే టిఎన్ఆర్ మరణించాడు చనిపోయే సమయానికి ఈయన వయసు కాలం కేవలం 46 ఏళ్లు మాత్రమే మరోవైపు కత్తి మహేష్ 44 ఏళ్లకే మరణించాడు ఇప్పుడు ఈ ఇద్దరు నటించిన సినిమాలు విడుదలవుతున్నాయి సెకండ్ వేవ్ తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలోని టిఎన్ఆర్ చిన్న పాత్రలో మెరిశాడు అందులో అటెండర్ గా 2-3 సీన్స్ లో కనిపించాడు ఈయన మరోవైపు ఇప్పుడు వస్తున్న వివాహ భోజనంబు సినిమాలో నటించాడు టిఎన్ఆర్ కమిడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమా సోనీ లీవ్ లో విడుదల కానుంది ఇందులో కామెడీ రోల్ చేశాడు టిఎన్ఆర్ ఇక సంపూర్ణేష్ బాబు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించేవాడు కత్తి మహేష్ హృదయ కాలేయం కొబ్బరిమట్ట లాంటి సినిమాలలో తనదైన నటనతో మెప్పించారు కత్తి ఇప్పుడు విడుదలకు సిద్ధమైన సంపు బజర్ రౌడ్ సినిమాలోను కత్తి మహేష్ నటించారు ఆగస్టు 20న ఈ సినిమా విడుదలవుతోంది చనిపోయిన తర్వాత అటు టిఎన్ఆర్ ఇటు కత్తి మహేష్ సినిమాలు విడుదలవుతుండడంతో వాళ్ళ సన్నిహితులు అభిమానులు వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు హలో సర్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు